నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో శోభాయమానంగా వరలక్ష్మి వ్రతం. సౌభాగ్యప్రదాయిని సిరుల తల్లిని సేవించి పునీతులైన భక్తజనం. నారాయణవనంలో ఘనంగా కళ్యాణ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవం. శేషవాహనంపై స్వామి అమ్మవార్ల దివ్య దర్శనం. సకల మంగళప్రదాయకం శ్రావణమాసం. సౌభాగ్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మి ఉపాసనతో పుణ్యఫలం. ప్రత్యేక కథనం. హరిపట్టుపురాణి శ్రీహరి హృదయ దేవేరి అలమేలు మంగమ్మ సన్నిధి ఆధ్యాత్మిక అద్భుతాన్ని ఆవిష్కరించింది. సిరుల తల్లి సౌభాగ్యప్రదాయిని నెలవైన తిరుచానూరులో టిటిడి నిర్వహించిన వరలక్ష్మి వ్రతాచరణతో ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రత వేడుకలను టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అలమేలు మంగమ్మ సన్నిధి ఆధ్యాత్మిక సొబగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. వరలక్ష్మి వ్రతంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం నుంచి ఊరేగింపుగా ఆస్థాన మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. సిరుల తల్లిని పసిడి ఆభరణాలతో, సుగంధ పుష్పాలతో, పట్టు వస్త్రాలతో చూడ చక్కగా అలంకరించారు. తరువాత అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళిని ఆగముక్తంగా నిర్వహించారు. ఆపై అశేష భక్తజనులు తన్మయత్వంతో వీక్షిస్తూ ఉండగా హరిపట్టపురానికి అర్చక స్వాములు విరులతో, పత్రాలతో ఆరాధనలు నిర్వహించారు. రోజా, చామంతి, మల్లె, సంపెంగి, తులసి, పన్నీరాకు, మరువం, తామర పువ్వులు, మొగలి రేకుల వంటి సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని అర్చించిన తీరు భక్తులను ముగ్ధులను చేసింది. తరువాత అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించి ఒక్కో గ్రంథి ఒక్కో దేవతకు గుర్తుగా స్తోత్రాలను పారాయణం చేస్తూ ఆరాధించారు. అనంతరం వెంకటాచల మహత్యం, స్కాంద పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మి వ్రత మహత్యాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు భక్తులకు వివరించారు. ఆ తరువాత సిరుల తల్లికి 5 రకాల కుడుములు, తీయటి ఇడ్లీ, లడ్డు, వడ, అప్పం, పోళీ వంటి 12 రకాల నైవేద్యాలను నివేదించారు. మహామంగళహారతులు సమర్పించి వరలక్ష్మి వ్రతాన్ని మంగళప్రదంగా పూర్తి చేశారు. టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, టిటిడి జేఈఓ బసంత్ కుమార్ దంపతులు, ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజ్ బాలరెడ్డి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. ఇక వరలక్ష్మి వ్రత మండపం సర్వ శోభాయమానంగా అలరారింది. టిటిడి ఉద్యానవనం ఆధ్వర్యంలో 30 సిబ్బంది 3 రోజుల పాటు శ్రమించి వ్రత మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, పైనాపిల్ వంటి సంప్రదాయ ఫలాలు, వివిధ వర్ణమయ సంప్రదాయ పుష్పాలతో వేదికను చూడ చక్కగా రూపొందించారు. మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, కింద భాగంలో ఐరావతాలు, అష్టలక్ష్మి మూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రీ భూ సరస్వతి కీర్తి ప్రీతి శాంతి పుష్టి సుష్టి. ఈ అష్టలక్ష్మి భక్తి వల్ల పూజ వల్ల రాబోతున్నటువంటి ఫలము వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఇది భక్తులందరికీ వస్తుందని చెప్పేసి భక్తులు చాలా నమ్మకంగా వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు శాస్త్రోక్తంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు. సాయంత్రం అమ్మవారు మాడా వీధుల్లో కూడా ఊరేగుతూ భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమంకి సంబంధించినటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్లో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టు ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి కూడా కళాకారులు బృందాలు రెడీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా మిగతా స్వామివారి భక్తులు అమ్మవారి భక్తులు అందరూ కూడా అమ్మవారి స్వామివారి కృపకటాక్షలు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వరాయ. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే కార్యక్రమాలకు ఎన్ఆర్ఐ భక్తులు భూరి విరాళాన్ని అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని పలు ట్రస్టులు పథకాలకు 14 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు శుక్రవారం ఈ ఎన్ఆర్ఐ భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయక మండపంలో టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డికి 14 కోట్ల రూపాయలను డిడి రూపంలో ఎన్ఆర్ఐ భక్తులు అందజేశారు. తరువాత వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఏవి ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎన్ఆర్ఐ భక్తులు అందజేసిన ఈ విరాళంలో శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు 3 కోట్లు, శ్రీ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్టుకు 3 కోట్లు, శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 2 కోట్లు, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 1 కోటి, బర్డ్ ట్రస్టుకు 1 కోటి, వేద పరిరక్షణ ట్రస్టుకు 1 కోటి, సర్వశ్రేయస్ ట్రస్టుకు 1 కోటి, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 2 కోట్లను కేటాయించారు. అమ్మలకన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ శ్రీ కనక దుర్గమ్మ ఆలయంలో కుంకుమార్చనలు వేడుకగా జరిగాయి. వరలక్ష్మి వ్రతం పర్వదినాన అఖిలాండేశ్వరి ఆశీస్సులను కోరుతూ భక్తులు కుంకుమ పూజలను జరుపుకున్నారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి మండపంలో కొలువదీర్చి సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజలు నిర్వహించారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గురువారం మధ్యాహ్నం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో తనిఖీలు నిర్వహించారు. భక్తులతో కలిసి చైర్మన్ అన్నప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వంటశాలను వంటకు వాడే పాత్రలను పరిశీలించారు. భక్తులకు రుచిగా శుచిగా ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాల విషయంలో భక్తుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. పలువురు భక్తులతో స్వయంగా ముచ్చటిస్తూ అన్నప్రసాదాల నాణ్యత పరిశుభ్రతపై ఆరా తీశారు. అనంతరం అన్నప్రసాదం అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉచిత అన్నదాన కార్యక్రమం భక్తులకి ఏ విధంగా జరుగుతుంది, క్వాలిటీ పరంగా క్లీన్నెస్ పరంగా అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. చాలా వరకు అన్నదాన కార్యక్రమం చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. ఏదన్నా చిన్నగా 1-2 ఈవెంట్లో కూడా ఆ క్లీన్నెస్ విషయం కూడా చాలా వరకు క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. రాబోయే కాలంలో కిచెన్ ఇంకా మెరుగ్గా చేసుకుంటే ఇంకా క్లీన్నెస్ ఇంకా బాగా మెయింటైన్ చేయొచ్చు అని అధికారులు చెప్పడం జరిగింది. ఏ మేరకు చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభిస్తాము. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. సుందరంగా అలంకరించిన శేషవాహనంపై శయన భంగిమలో శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి శ్రీ భద్రకాళి అమ్మవారిని కొలువదీర్చి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి తరించారు. కర్నూలు జిల్లా అవుకు ప్రాంతం గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని మనసారాగాంచి భక్తులు పులకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అవుకులో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక్కడ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి కొలువదీర్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్దంగా పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. చిత్తూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వేడుకగా జరిగింది. శ్రీ వాసవాంబకు వేకువజామునే అభిషేకాలు చేసి సకల సుందరంగా అలంకరించారు.
పసుపు గౌరమ్మకు అర్చనలు చేసి కలస ప్రతిష్ట, కలస పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అష్టోత్తరాలతో అర్చించి తోర పూజలు జరిపారు. ముత్తైదవులు అమ్మవారికి ఇరువైపులా బారులు తీరి అర్చకుల సూచనలతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అలాగే చిత్తూరులోని శ్రీ నాగాలమ్మ దేవాలయంలో నాగపంచమి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా జరిగింది. గజ పుష్పమాలలు, కవచాలతో అలంకరించిన అమ్మవారికి నివేదనలు అర్పించారు. తరువాత అమ్మవారిని చక్కగా తీర్చిదిద్దిన ప్రభపై ఆశీనులను చేసి బాణసంచ వెలుగుల నడుమ అమ్మవారిని ఊరేగించారు. కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని పూలమాలలతో అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. అనంతరం స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించారు. శ్రావణమాసం సకల శుభాలు, వరప్రసాదాలుగా ఓనగూరే దివ్యమైన మాసం. మంగళప్రదాయిని శ్రీ మహాలక్ష్మి ఉపాసనకు అనువైన మాసం. ఈ ఏడాది శ్రావణమాసం శుక్రవారంతో ప్రారంభం కావడం మరింత విశిష్టతను సంతరించుకుంది. ఈ మాసంలో ఆచరించే వ్రతాలకు, నిర్వహించే పూజలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని ఐతిహ్యం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రావణమాసం అంటే శుభమాసం, నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, అలాగే ఆకాశంలో సంభవించే అనేకానేక మార్పులకు అనుగుణంగా మానవ కళ్యాణం కోసం, భగవద్ ఆరాధన కోసం మన పూర్వీకులు నిర్దేశించిన పవిత్ర మాసం ఈ శ్రావణమాసం. ఈ మాసంలో ప్రతిరోజు, ప్రతివారం, ప్రతి సమయం ఎంతో మంగళకరమైనవి, విశ్వ కళ్యాణానికి దోహదకారకాలైనవి. ఈ మాసం చంద్రుడి మాసం కూడా. మనఃకారకుడు చంద్రుడు. ఆ చంద్రుడి దయ మన మీద సంపూర్ణంగా ఉంటే మన మనస, వాచ, కర్మణ ఆ భగవంతుడిపైనే మన దృష్టి ఉంటుందని శాస్త్ర ఉవాచ. అంతేకాదు, ప్రత్యక్ష భగవానుడు, ఆరోగ్య ప్రదాత రవి సంచారం ఈ మాసంలో నక్షత్ర ప్రభావం వల్ల మారుతూ ఉంటుంది. తత్ఫలితంగా చంద్రుడి చల్లని దృష్టి మనపై నిండుగా ఉండటమే కాకుండా చంద్రుడి చార నుంచి, ఇతర గ్రహ బాధల నుంచి విముక్తి లభించేందుకు ఈ మాసంలో ఎన్నో పూజలను, వ్రతాలను మన పెద్దలు నిర్దేశించారు. ఈ క్రమంలో మానసిక శాంతిని పొందడానికి, అదేవిధంగా ప్రకృతిలో సంభవించే కొన్ని అకాల మార్పుల వల్ల వ్యాప్తి చెందే అనేకానేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఈ పూజాదికాలు దోహదమవుతాయని శాస్త్ర నిరూపణ అయింది. మరి ఇంతటి పవిత్ర మాసమైన శ్రావణమాసంలో మనం ఏ ఏ దేవతలను ఏ ఏ రోజుల్లో పూజించాలో తెలుసుకుందాం. శ్రావణ సోమవారాలు. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు ఉపవాసాలు ఉంటారు. దీక్షతో ఉపవాసం ఉండి శివుణ్ణి అభిషేకాది ఆరాధనలతో సేవిస్తే మోక్ష సిద్ధి లభిస్తుంది. అలాగే ఆ మహాదేవుడి అర్ధాంగి జగజ్జనని పార్వతీదేవికి కుంకుమ పూజలు చేయడంతో చిరకాల ఐదవతన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మంగళవారాలు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి, నారదుడు సావిత్రీదేవికి ఉపదేశించిన పరమ పవిత్ర వ్రత విధానం మంగళగౌరీదేవి వ్రతం. సర్వమంగళాలను సిద్ధింపచేసే ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఈ మాసంలో వచ్చే మంగళవారాల నాడు ఆచరించడం శ్రేయోదాయకం. మంగళగౌరీ కటాక్షం ఏ స్త్రీలపైన ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదని ఐతిహ్యం. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్లైన వారు తప్పక 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్లైన తరువాత 1 సంవత్సరం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తమపై ఉంటుందని భక్తుల విశ్వాసం. శ్రావణ శుక్రవారాలు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయి. 5వ తరం కూడి సంతాన ప్రాప్తం, సంతాన వృద్ధి కలకాలం ఉంటాయి. శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి భక్త సులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్టశక్తులను అష్టలక్ష్మిలుగా సేవిస్తాం. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు.
ఈ శక్తులన్నీ ఆయన ద్వారా ప్రసరించేవే. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం రోజు అందున శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాస శుక్రవారాలన్నీ వరలక్ష్మీదేవి ఆరాధనకు సర్వశ్రేష్టమని పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణ శనివారాలు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. అందుకే శ్రావణమాసంలో ఆ శ్రీమన్నారాయణుడి ఆరాధన ఏ రూపంలో ఏ విధంగా చేసినా సకల ఉన్నతి సద్గతి మానవాళికి లభిస్తాయని ఋషివాక్యం. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు ఇంటి ఇలవేల్పు పూజకు, విశేషించి శ్రీ వెంకటేశ్వరుడి సేవకు ఎంతో శ్రేష్టమని భవిష్యోత్తర పురాణంలో ఉంది. శ్రావణ మాసంలో వచ్చే కనీసం ఒక్క శనివారం రోజైనా శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం, ఆ స్వామి ఆలయ సందర్శనం, గోవింద నామస్మరణం చేయాలని చెబుతారు. శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమిగా వ్యవహరించే శ్రావణ పౌర్ణమి అన్ని శుభకార్యాలకు సకల దేవతారాధనకు ఎంతో విశేషమైనది. ఈరోజే శ్రీ మహావిష్ణువు గురుస్వరూపమైన సకల వేదాలకు అధిదేవత శ్రీ హయగ్రీవ స్వామివారి జయంతి. మనో నిశ్చలతకు, ఏకాగ్రతకు, బుద్ధి కుశలత, జ్ఞానవృద్ధికి శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ ఆరాధన శుభకరం. అలాగే జ్ఞానానికి చిహ్నంగా పేర్కొంటూ బ్రహ్మసూత్రంగా పురాణాలు కీర్తించిన వేదమాత శ్రీ గాయత్రీదేవి అనుగ్రహ ఫలం జంధ్యం లేదా యజ్ఞోపవీత ధారణ ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఆచరించాల్సిన మరో గొప్ప ఆధ్యాత్మిక క్రతువు. ఇదే రోజు మన ఆప్తుల ఆనందాన్ని, వారి ఉన్నతిని కాంక్షిస్తూ వారి వారి ముంజేతికి కంకణం, రక్షాబంధనం చేయడం ఓ సత్సంప్రదాయంగా వస్తోంది. ఇంకా చంద్రుడి సంపూర్ణ అనుగ్రహ ఫలంతో శ్రీమన్నారాయణుడి కటాక్షం నిండుగా సిద్ధింపచేసే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను కూడా శ్రావణ పౌర్ణమికి ఆచరించడం ఆనవాయితీ. తరంతరం నిరంతరం ఆధ్యాత్మిక భక్తి మార్గంలో పయనించే మానవాళికి ఆ భగవత్కృప సంపూర్ణంగా లభించే పవిత్ర శ్రావణమాసంలో మనందరం కూడా మనస వాచ కర్మణ భగవతారాధన చేద్దాం, సద్గతిని పొందుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తొని శివారులో నెలవైన శ్రీ దారాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు పూర్తి చేశాక అర్చకులు చక్కగా అలంకరించారు. సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారికి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ గ్రామదేవత ఆలయంగా భాసిల్లుతున్న వెంకటగిరి పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేక ఆరాధనలు చేశారు. చూడచక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పొంగళ్ల నివేదనతో మొక్కులు తీర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో లోక కళ్యాణార్థం రుద్రయాగం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ యాగంలో భాగంగా గణపతి హోమం, నవగ్రహ, మాన్య సూక్త, పశుపత హోమాలను జరిపారు. తరువాత శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వార్లకు జలాభిషేకం చేశారు. తరువాత రుద్రహోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి.
త్రినేత్రుడి గురు రూపమైన దక్షిణామూర్తి ఆశీస్సులు ఉంటే సకల జ్ఞాన సముపార్జన సిద్ధిస్తుందని ఆర్యోక్తి. ఈ నేపథ్యంలో ప్రతి గురువారం శ్రీకాళహస్తి క్షేత్రంలోని గురుదక్షిణామూర్తి స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఏకాంత అభిషేక సేవ ముగిసిన అనంతరం మంగళప్రదాయకమైన పసుపు వర్ణ శోభిత దివ్యవస్త్రం, పలు రకాల హారాలతో సుందరంగా ప్రకాశిస్తున్న దక్షిణామూర్తికి అర్చకులు మహానివేదనలు అందజేసి పంచమహారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో లోక కళ్యాణార్థం సుదర్శన యాగం ఘనంగా జరిగింది. ఉభయ దేవేరి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రత్యేక పీఠంపై కొలువతీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేదోక్తంగా మహాసుదర్శన యాగాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. కడప బాకరాపేటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశ్రమంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకాలు మనోహరంగా జరిగాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడికి శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. ఆపై అందంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఇక కడప జిల్లా రాయచోటిలోని గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి అర్చకులు అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో బృందావనానికి, అలాగే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలకు సంప్రదాయ రీతిలో అర్చకులు అభిషేకం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అభిషేకాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హైదరాబాద్ లోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి తిరుకళ్యాణం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి శాస్త్రోక్తంగా పలు రకాల క్రతువులను పూర్తి చేసిన అర్చకులు అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇటు రామంతపూర్లోని రాఘవేంద్ర మఠంలో గురు రాఘవేంద్రుడికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి బృందావనాన్ని పుష్పశోభితంగా అలంకరించి స్వర్ణశోభిత రజత కవచంలో కొలువదీర్చి దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఆగస్టు 15వ తేదీన శ్రావణ పౌర్ణమి సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 9 నుంచి 16వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మనగుడి కార్యక్రమ గోడపత్రికను హైదరాబాద్ తిరునిలయంలో ఘనంగా ఆవిష్కరించారు. జగిత్యాలలోని శ్రీ భక్త మార్కండేయ స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం సామూహిక లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు భక్తి ప్రపత్తులతో లలితాదేవి ఉపాసన చేసి సహస్రనామ పఠనంతో అమ్మవారిని సేవించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. చెన్నైకు చెందిన సిద్ధ శ్రీరామ్ ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన తిరుపతికి చెందిన ఏ రాజమోహన్, శ్రీమతి అన్నపూర్ణ బృందం ఆలపించిన గాత్ర కచేరి అలరించింది. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అన్నమయ్య కీర్తనలకు కళాకారులు చక్కని హావభావాలతో అభినయించి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిమిట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.